దివ్యాత్మస్వరూపులారా గురువులు రకరకాలుగా లోకములు ఉంటారు ఆ గురువుల్లో కూడా సాధారణ గురువులు సిద్ధ గురువులు అని రెండు రకాలుగా ఉంటారు సిద్ధ గురువులలో కూడా మళ్ళీ వారిలోన సిద్ధ గురువులని సిద్ధ మహాగురువులని రెండు రకాలుగా ఉంటారు గురువులంతా ఎప్పుడు సమానము కాలేరు ఎందుకంటే వారి యొక్క శక్తులలో సిద్ధులలో సర్వజ్ఞత్వములో డిఫరెన్సెస్ ఉంటాయి ఈ సత్యానికి నిదర్శనమే ఈరోజు మీరు వినబోయేటువంటి అద్భుత సన్నివేశం ఈ సన్నివేశం ద్వారా మీరేం తెలుసుకుంటారు అని అంటే అసలకు నీవు దైవం పట్ల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం జరిగినా నీవు ఏ విధంగా భావన చేయాలి అనేటువంటి మార్మిక జ్ఞానము నీకు అర్థమవుతుంది నాలుగు వేదాలను చదివినా పరమాత్మ యొక్క హృదయం ఏమిటిదో ఎవనికి అర్థం కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నింటినీ ఒక గుట్టగా పోసి చదివినా దైవ హృదయమేమిటిదో ఎవ్వనికి అర్థం కాదు కానీ సిద్ధ మహాగురువులు ఆ యొక్క మార్మిక జ్ఞానాన్ని లోకానికి అందిస్తారు మరి ఏమి జరిగింది ఎలాంటి జ్ఞానం చెప్పబడింది అనే విషయాలు రసవత్తరంగా ఉంటాయి సోఫియాన్ సోఫీ యోగి గురించి మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు ఒకరోజు సోఫియాను రబియా గురించి విన్నాడు రబియా అన్నటువంటి గొప్ప మహనీయురాలు ఉన్నది ఆమె సాక్షాత్తు ఇంకా దైవస్వరూపినియే ఆమెకి ఎన్నో శక్తులు సిద్ధులు ఉన్నాయి అని సోఫియాన్ విన్నాడు అమర్ అన్నటువంటి ఒక భక్తుడు రబియా దర్శనానికి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తాను అన్నాడు సోఫియాన్ ఇద్దరు కలిసి అమ్మ దర్శనానికి వెళ్ళారు ఆ సమయంలోన రబియా రోగగ్రస్తంగా ఉన్నది హెల్త్ లేక ఉన్నది అందుకనే ఆమెను చూడాలని అమర్ బయలుదేరాడు సోఫియా నేను కూడా వస్తాను అన్నాడు సరే ఇద్దరు కలిసి వెళ్ళారు ఇక్కడ పర్పస్ ఏమిటిది అని అంటే రబియా అనారోగ్యంగా ఉన్నది ఆమెను చూసి రావాలి అని అమరు బయలుదేరాడు అమరుతో పాటు సోఫియాన్ కూడా వచ్చాడు రబియా గృహంలోనికి ప్రవేశించారు అమ్మా నువ్వు ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉన్నది ఎందుకు నీ ఆరోగ్యం కిడిపోయింది అనే ప్రశ్నలు వేయడానికి కూడా భయపడ్డాడు అమర్ ఎందుకంటే ఆమె అబధూత స్వరూపిణిగా ఉన్నది అప్పుడు అమర్ అన్నాడు సోఫియా నీవే ఏదైనా మాట్లాడు నేను మాట్లాడలేకపోతున్నాను నాకు భయం వేస్తుంది అన్నాడు అప్పుడు సోఫియాన్ రబియాదేవికి నమస్కరించి మాత మీరు దైవాన్ని ప్రార్థించండి అప్పుడు ఈ రోగము మటుమాయమవుతుంది అన్నాడు సోఫియాన్ ఇక్కడనే మీరు చాలా జాగ్రత్తగా వినాలి వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్సిడెంట్స్ సోఫియాన్ అంటున్నాడు అమ్మా మీరు అల్లాను ప్రార్థించండి పరమాత్మను ప్రార్థించండి వెంటనే మటుమాయమవుతుంది రోగము అన్నాడు అప్పుడు రవియా సోఫియాన్ కళ్ళల్లో కండ్లు పెట్టి చూస్తూ సోఫియాన్ ఈ బాధను నేను అనుభవించాలని ఈ రోగాన్ని నేను అనుభవించాలని ఎవరు సంకల్పించారు ఎవరు సంకల్పించారో నీకు తెలియదా పరమాత్మయే సంకల్పించాడు అని నీకు తెలుసు కదా వైర్ క్వశ్చనింగ్ చూశారా అంటే సోఫియాన్ ఒక లెవెల్లో ఉన్నాడు రబియా అంతకంటే హై లెవెల్లో ఉన్నది ఆమె రబియా అన్నది ఈ రోగాన్ని నేను అనుభవించాలని ఈ బాధను నేను అనుభవించాలని దైవము సంకల్పించాడు అందుకే నేను అనుభవిస్తున్నాను అని రబియా అన్నది అప్పుడు సోఫియాన్ అన్నాడు మీరు చెప్పింది నిజమే కానీ ఎందుకు అనుభవించాలి రోగాన్ని అల్లాను అడిగితే తొలగిస్తాడు కదా అన్నప్పుడు రబియా మళ్ళీ అంటుంది నువ్వు బాగా చదువుకున్నావు కానీ నీకు ఇంకా జ్ఞానము పండలేదు అల్లా ఇచ్చకు దైవ ఇచ్చకు ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళరాదు దైవం ఏ విధంగా నడిపిస్తే మనము ఆ విధంగా నడవాలి ఇలా ఉండాలి అని దైవం చెబితే మనం అలా ఉండాలి అలా ఉండలేనప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది విశ్వాసం ఎలా అవుతుంది అది అవిశ్వాసమే అవుతుంది అన్నది రబియ్యారా ఏం చెబుతున్నది ఆమె దైవ ఇచ్చకు నీవు దాసుడు కావాలి దైవ ఇచ్చను నీవు ఆమోదించాలి దైవ ఇచ్చతో నీవు నడవాలి దైవ ఇచ్చకు నువ్వు వ్యతిరేకంగా వెళ్ళమాక దైవ ఇచ్చకు వ్యతిరేకంగా నీవు ప్రయాణం చేయవద్దు అని రబియా మళ్ళీ అన్నది ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడిందో సోఫియానికి ఇంకా అర్థమైపోయింది పరిస్థితి ఏమని ఇంకేమీ చెప్తే వినే టైపు కాదు అనుకొని సరేనమ్మా మీ పరిస్థితి మీ స్థితి నేను అర్థం చేసుకున్నాను అది అందరికీ అర్థమయ్యేది కూడా కాదు నా గురించి నా పరిస్థితి గురించి ఏమైనా చెప్పండి అన్నాడు చూడండి బ్యూటిఫుల్ సన్నివేశం ఇది ఎందుకంటే ఇద్దరు పరమాత్మను దర్శించిన వారు ఇద్దరు పవిత్రులు ఇద్దరు జ్ఞానులు మళ్ళీ వాళ్ళలో డిఫరెన్సెస్ అప్పుడు రబియా అన్నది నీవు తుడు నీకు గ్రంథ అధ్యయనం చేయడం అంటే చాలా ఇష్టం పారాయణం చేయడం అంటే నీకు చాలా ఇష్టము కానీ నీవు ఇంకా ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నావు చూసారు ఎలా మాట్లాడుతుందో నీవు ప్రపంచాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు అని అన్నది ఇక్కడనే మీకు రహస్యాలు దొరుకుతాయి జాగ్రత్తగా వినాలి నీవు బుద్ధిమంతుడవు గ్రంథాలు బాగా చదువుతావు కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు అన్నది చూసారా నేను మీకు చెప్పాను సూఫీ యోగులు అని అంటే ఖతర్నాక్ యోగులు ఖతర్నాక్ యోగులు అంటే ఏమిటిది మాయకు మోహానికి తల వంచని వారు మాయా మోహాలకు స్వాధీనమయ్యేవారు కాదు ఇక్కడ రబియా ఒక మాట చెబుతున్నది ఆ మాట ద్వారా మనకు సాధన తెలుస్తున్నది అనుష్ఠానం తెలుస్తూ ఉన్నది ఏమిటి నువ్వు బుద్ధిమంతుడవే కానీ ఇంకా ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు అన్నది చూశారా బాబు ప్రపంచము పరమాత్మ అకార్డింగ్ టు సూఫీ యోగీస్ యు షుడ్ నాట్ లవ్ యూనివర్స్ యు షుడ్ లవ్ ఓన్లీ భగవాన్ గాడ్ యూ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఓన్లీ నాట్ ఆన్ ద యూనివర్స్ నీవు ఎప్పుడు దేవుడి మీద మనసు పెట్టాలి తప్ప ప్రపంచం మీద కాదు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యూనివర్స్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ నీవు ప్రపంచం మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయొద్దు చూశారా ప్రతి మనిషి చేసే పని ఏమిటిది లోకము అన్నటువంటి ఇదిగో దానిలో నా ఇరుక్కొని పోతాడు నాకు పదవి రావాలి నన్ను అందరూ మెచ్చుకోవాలి నేను గర్వంగా ఉండాలి నాకు చాలా గౌరవం కావాలి ఇదిగో ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ ప్రపంచము ఈ ప్రపంచం అందించే సుఖాలు ఈ ప్రపంచం అందించే భోగాలు ఈ ప్రపంచం అందించే కీర్తి ఇవన్నీ కూడా నీవు దాటాలి చూసారా అందుకే బాబా ఏమన్నాడు ఈ రోజుల్లో నిజమైనటువంటి సన్యాసి దుర్లభం అన్నాడు అందరూ కాషాయం కట్టుకున్న వాళ్ళంత సన్యాసులు కాదు

పెట్టుకోవడం వైరం పెట్టుకోవడం కుతంత్రాలు చేయడం చూశారా ఇవన్నీ పనికిరావు సన్యాసులకు సన్యాసులకే కాదు ఎవరైతే మేము బ్రహ్మజ్ఞాన సాధకులం అనుకుంటారో వాళ్ళకు కూడా ఇవి వర్తిస్తాయి ఈ రకంగా రబియా అన్నది నువ్వు ఇంకా ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నావు అన్నది ఇక్కడ మరి మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉండు అనుభవించు ఎందుకంటే పరమాత్మనికి ఇచ్చినప్పుడు నువ్వు అనుభవించకుండా ఎట్లా ఉంటావు నువ్వు బాగా పుణ్యం చేసావని పరమాత్మకి బెంజికారు ఇచ్చాడు బెంజికారులోనే నేను తిరగను అని నువ్వు నేల మీద తిరగవలసిన అవసరం లేదు నువ్వు బెంజి కారులో కూర్చున్నా ఏ కారులో కూర్చున్నా నిస్సంగిగా ఉండాలి ఇది భగవంతుని యొక్క ప్రసాదం అన్న భావంతోనైనా ఉండు ఇది ఏం పెద్ద సుఖము ఆత్మసుఖం ఉందరా అన్నటువంటి జ్ఞానములోనైనా నువ్వు ఉండు అంతేగాని నీవు అపవిత్రంగా ఉండకూడదు అని రబియా మాత యొక్క ఆంతర్యం చూశారా ప్రతి మనిషికి తల్లి తండ్రి అన్నలు సోదరులు మనులు రకరకాలుగా ఉంటారు బంధువులు ఉంటారు ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశయాలు ఉంటాయి ఏవి ఉన్నా ఎందరు ఉన్నా నువ్వు దేనికి అంటుకోరాదు నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఉండవచ్చు బట్ యు షుడ్ నాట్ హ్యావ్ మోర్ అఫెక్షన్ ఆన్ దామ్ నీకు ఎంతవరకు అఫెక్షన్ ఉండాలో అంతవరకే ఉండాలా ఉండాలా మించరాదు అది మించిందా దాన్ని మోహము అంటారు వాడు వ్యామోహంలో పడ్డాడు అని అంటారు కాబట్టి ధర్మంగా విధిగా నీ బాధ్యతను నీవు నిర్వర్తించు నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావా డూ యువర్ డ్యూటీ దట్స్ ఆల్ నువ్వు సంసారం చేస్తున్నావా డూ యువర్ డ్యూటీ దట్స్ ఆల్ అంతేగాని నువ్వు పెంచుకోమాక అని ఈ మాట అన్నది రబియా మాత చూడండి ఎప్పుడైతే ఈ మాటలు రబియాదేవి అన్నదో కన్నీళ్లు పెట్టుకున్నాడు సోఫియాన్ పెట్టుకొని హే అల్లా ఇంకా నీకు సంతృప్తిని కలిగించలేదే నీవు సంతృప్తి చెందుము అన్నాడు ఒక్కసారిగా అలా చూసింది రబియా రబియాదేవి సీరియస్గా చూడండి సోఫియా ఏమంటున్నాడు నీవు నా భక్తితో నా ప్రేమతో సంతృప్తి చెందు అన్నాడు అప్పుడు చూడండి రబియ సీరియస్గా మాట్లాడింది నీకు నీవే సంతృప్తిగా లేవు అటువంటి నీవు నా యొక్క ప్రేమతో నువ్వు సంతృప్తిని చెందు అని పరమాత్మను అడగడానికి నీకు సిగ్గు లేదా అని సీరియస్గా చూసింది ఇంకా మాట్లాడలేదు ఇంకా మళ్ళీ నోరు తెరిచి మాట్లాడలేదు ఇంకంతే భయపడిపోయి వాళ్ళు వెనకకు తిరిగారు అమర్ అన్నాడు చెప్పవలసిన సాధన చెప్పింది తల్లి మన ఏమిటో దోషమేమిటో చెప్పింది ఆ మాత సోఫియాన్ డోంట్ స్పెండ్ మోర్ టైం హియర్ లెట్స్ గో అన్నాడు ఇంకా ఆమెకు మళ్ళీ కోపం వస్తే మంచిది కాదు ఆమె యొక్క చూపులు కరుణ పూరితంగా ఉండాలి తప్ప ఆగ్రహపూరితంగా ఉండరాదు మనం బయలుదేరదామన్నాడు అమర్ చూసారా రబియ్య ఏమన్నది నీకు నీవుగా సంతృప్తిగా లేనప్పుడు దైవం ఏ విధంగా సంతృప్తి చెందుతాడు దిస్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఎసెన్షియల్ లెసన్ టు ఎవరీ డివోటీ ప్రతి సాధకుడికి ప్రతి భక్తుడికి ప్రతి శిష్యుడికి ఇది మీకు గుణపాఠం ఏమిటిది నేను ఇన్ని సేవలు చేశాను ఇన్ని సంవత్సరాలు చేశాను నాకు ఏమి ఇచ్చాడు ఏం చచ్చాడు అని అందరు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడనే నీ మనసును స్కాన్ చేసుకోవాలి అసలు నేను హండ్రెడ్ పర్సెంట్ పవిత్రంగా ఉన్నానా హండ్రెడ్ పర్సెంట్ గురువు చెప్పినట్లు విన్నానా హండ్రెడ్ పర్సెంట్ దివ్య ప్రేమతో ఉన్నానా హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచం పట్ల మోహము లేకుండా ఉన్నానా హండ్రెడ్ పర్సెంట్ నేను నిస్సంగిగా ఉన్నానా అని నీవు నీ మనసును స్కాన్ చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నీ దోషం ఏమిటిదో నీ లోపం ఏమిటిదో చూశారా ఇంట్లో గెలిచి రచ్చగెలవయ్యా అన్నారు పెద్దలు ఫస్ట్ నువ్వు సంతృప్తిగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఇక దైవం అంటావా ఆయన కదులుతాడు అందుకే బాబు ఏమన్నారు యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను అన్నాడు ఫస్ట్ నువ్వు సంతృప్తిగా ఉండు అప్పుడు నా సంతృప్తి ఏమిటో నువ్వు చూస్తావు నువ్వే అసంతృప్తిగా ఉంటే నేనేం సంతృప్తి చెందుతాను చూసారా ఇది సాధనా మార్గం ఈరోజు చాలా మంచి లెసన్ ఇది ఏమిటి రెండు లెసన్స్ ఇక్కడ మీకు అని అంటే మూడు లెసన్స్ వచ్చినాయి మీకు ఈరోజు పాఠంలో నెంబర్ వన్ నువ్వు ఇంకా ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ వేసింది రబియా అంటే నువ్వు ఇంట్లో వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోమని కాదు మోహము లేకుండగా వ్యామోహము లేకుండగా సంగత్వం లేకుండగా మాత్రంగా ఉండు అంటి ముట్టనట్లు ఉండు ఇక రెండవది దైవ ఇచ్చ ఏ నీ ఇచ్చ కావాలి దైవము ఏమి భావన చేస్తాడో అది జరగని నా కరోనా వస్తుందేమో నా కరోనా వస్తే ఎందుకు భయపడుతున్నావు పరమాత్మ ఇచ్చ నా జాగ్రత్తలు నేను ఉన్నాను అప్రమత్తంగా నేను ఉన్నాను ఆ తర్వాత ఇంకా నీ ఇష్టం గురుదేవా దైవమా అని అనండి ఎందుకు పానిక్ కావాల్సిన అవసరం ఏముంది ఇక మూడవది ముందు నీవు సంతృప్తిని పొందాలి అప్పుడు పరమాత్మ సంతృప్తి చెందుతాడు కాబట్టి నువ్వు గురువుని దైవాన్ని నిందించడం కాదు నువ్వు చాలా కఠినమైన వాడివి నువ్వు రాయిలాంటి వాడివి నువ్వు బండలాంటి వాడివి అని అంటే ముందు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు వజ్రంలాగా ఉన్నావా వెన్నెలాగా ఉన్నావా నీవు ఎలా ఉన్నావు నీ మనసు ఎలా ఉన్నది నీ ప్రేమ ఎలా ఉన్నది నీ మోహ వ్యామోహాలు ఎలా ఉన్నాయి ఎవడికి వాడు చాకౌట్ చేసుకోవాలి ఇంక అంతే ఈ రకంగా అద్భుతమైనటువంటి లెస్సన్ మీరు విన్నారు ఈరోజు పరమోపదేశం ఇది సోఫియాన్కు రబియాదేవి అందించినటువంటి పరమోపదేశం చూశారా ఇద్దరు సూఫీ యోగులే బట్ ద లెవెల్స్ ఆర్ డిఫరెంట్ పవర్స్ ఆర్ డిఫరెంట్ పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఇక ఒకే ఒక అనుభవాన్ని మీకు చెప్పి ముగిస్తాను అంజిబాబు అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు విజయనగరంలో ఉంటారు ఈ అబ్బాయి పదిహేను సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాడు శివశక్తి సాయి ఛానల్ పెట్టినప్పుడు ఈ అబ్బాయి డ్రైవర్గా పనిచేసేవాడు అప్పుడు ఎన్నో నాలుగైదు కార్లు ఉండేవి కార్ డ్రైవర్గా పనిచేసేవాడు చూడండి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఈ అబ్బాయి చెప్పాడు అంటే దైవ రక్షణ గురు రక్షణ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఈ అబ్బాయి ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు డ్రైవర్గా కార్ డ్రైవర్గా వాళ్ళ యజమానికి కరోనా వచ్చింది వచ్చిందన్న విషయమో ఇతనికి తెలియదు తీర డ్యూటీకి వెళ్ళే లోపల టూ డేస్ తర్వాత తెలిసింది ఏమని బాస్కు కరోనా వచ్చింది అని అంతేకాదు ఇప్పుడు ఇతనే డ్రైవర్ కాబట్టి కార్లో తీసుకొని వెళ్ళాలి హాస్పిటల్కి ఇంకా వెంటనే పడ్డాడు పరమాత్మ ఇది ఏం పరీక్ష ఇది గురుదేవా ఇది ఏం పరీక్ష అని చెప్పేసి ఇప్పుడు నేను అతను తీసుకోలేకుండా ఉండలేను ఉద్యోగం ఊడిపోతుంది సరే ఇంక ఏమైనా జరగని అని చెప్పేసి దయామయ మంత్రము పఠిస్తూ ఇంకా కారు నడుపుతున్నాడంట చూడండి కారు నడుపుతున్నాడు దయామయ ప్రేమమయ క్షమాసాగర శివశక్తి సాయి అని డ్రైవ్ చేస్తున్నాడంట ఇంకేమన్నా కానీ అని చెప్పేసి తెగించాడు ఇంకా ఎందుకంటే ఇప్పుడు కనుక అతను వెళ్ళిపోతే తప్పించుకుంటే జాబ్ పోతుంది జాబ్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి విజయనగరంలో కూడా కేసులు చాలా ఉన్నాయి ఇంకా వచ్చేదే అది ఇక్కడ కూడా వస్తుంది అని చెప్పేసి ఇంకా కారు నడుపుతూ పోయాడట చూడండి అదే రోజు రాత్రి ఆ అబ్బాయికి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనపడిందంట ఆ అబ్బాయి హాస్పిటల్లో వెళ్తున్నాడంట హాస్పిటల్లో చాలామంది కరోనా రోగులు ఉన్నారట ఆ పైన గొడుగులాగా నేను నిలబడి ఉన్నానంట అలా నిలబడి ఉంటే ఇక అతనికి ఏ వైరస్ అటాక్ చేయడం లేదంట వాళ్ళతో తిరుగుతున్నాడు వాళ్ళ మధ్యనే ఉంటున్నాడు చేస్తూ ఉన్నాడు ఈ రకంగా తన బాసును హాస్పిటల్ తీసుకెళ్ళిన హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నా అబ్బాయి కరోనా రాలే చూడండి ఒకసారి అబ్బాయి మాటలను నా పేరు అంజుబాబు నాది విజయనగరం నేను రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి స్వామి డివోటిని అయితే నాకు వచ్చిన అనుభవం ఏంటంటే నేను ఒక ఉద్యోగం చేశాను నేను చేస్తున్న దగ్గర మా సార్కి కరోనా వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల నేను వాళ్ళతో అక్కడ చేయవలసి వచ్చింది ఆ ఉద్యోగ నిమిత్తం నేను వెళ్లసి వచ్చింది అలా టూ డేస్ వెళ్ళిన తర్వాత ఆయన పాజిటివ్ అని తెలిసి కూడా నేను అనే కారణాల వల్ల ఆయనతో నేను మెసులుకోవాల్సి వచ్చింది టెస్ట్ల కని వాటికని నేను చాలా బాధపడుతూ ఏం చేయడం గురుదేవ అనేసి నేను ఒక రోజు బాగా బదనపడుతూ బాధపడుతూ గురుదేవ ఏడి తండ్రి అని నేను పడుకున్నాను ఆ నైట్ నాకు మంచి అనుభవం వచ్చింది ఏంటంటే నేను ఆయనకి నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టుగా నా చుట్టూ నా పైన ఒక గొడుగు లాగా ఆర స్వామి కనిపించారు ఆ చుట్టూ ఆరా పడుతూ ఉంది అలాగా నేను కోవిడ్ పేషెంట్ల మధ్యలో వెళ్తున్నాను నన్ను ఏమీ చేయలేకుండా ఆ ఆరా నన్ను కాపాడుతున్నట్టు నాకు ఆ మంచి అనుభవం వచ్చింది టల్లర్ చూస్తడికి తెల్లారింది ఆ అనుభవం పూర్తి అయితే తెల్లారింది అబ్బా ఇంత నా అంటే గురువు నా మీద ఆరా పనిచేస్తుంది నాకు చాలా ఇది అనిపించింది అప్పుడు అప్పుడు అనిపించింది గురువు గారిని మనం మంచి గురువు గారిని పట్టుకున్నామని దానికి తోడు ఏంటంటే ఈ సాధన ఒకటి దయామయ ప్రేమమయ క్షమాసాగర శివ శక్తి సాయి అనే మంత్రాన్ని గురువు ఇచ్చారు నేను ఇప్పుడు వెళ్ళినా నా ఉద్యోగ నిమిత్తం మీద ఎక్కడికి వెళ్ళినా ఆ మంత్రం జపించుకుంటూ స్మరించుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్నోళ్ళకి నా ఆఫీస్ స్టాఫ్ కి నా అందరికి వచ్చింది కాని ఇప్పటికొచ్చి నాకు బాబా దైవల్ల గురువుగారి దైవల్ల సిద్ధగురు రమానంద మహా గారు వల్ల నాకు ఇప్పటికొచ్చి ఎటువంటి ఆటంకాలు రాలేదు అయితే ఆ గురువుగారు ఆరా నా మీద పనిచేస్తుందని నాకు కట్టి నమ్మకం దృఢమైన నమ్మకం ఏర్పడింది ఆ గురువు గారికి శతకోటి వందనాలు జై గురు రమానంద చూశారా బాబు అంటే వాస్తవంగా అక్కడ పనిచేస్తున్నది శివశక్తి శక్తి పవరు సాయిబావ శక్తి ఇక్కడ ఏం చేస్తున్నారు నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నారు ఊరు ఈ రకంగా శివశక్తి సాయి వాళ్ళను రక్షిస్తూ ఉంటారు నేను మీకు చెప్పాను నేను ఊరికనే మీకు సాధన చెప్పలేదు ఉగాది పండుగ నాడు కొన్ని కొన్ని దైవం చెప్పినప్పుడు ప్రేరణ ఇచ్చినప్పుడు ఆదేశించినప్పుడు ఊరికి ఎక్కువ మాట్లాడరాదు సైలెంట్గా చెప్పాలి అంతే ఈ దయామయ అన్న సాధన వెరీ వెరీ పవర్ఫుల్ సాధన నేను మీకు చెప్పాను మీకు ఇష్టం వచ్చిన మంత్రం తీసుకోండి ఏ మంత్రమైనా సరే మీ ఇష్టం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం దేవి నమ గాయత్రి మంత్రం తీసుకోండి మీరు ఏ మంత్రం తీసుకోండి మీరు ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి వాట్ ఈజ్ వైబ్రేషన్స్ వాట్ ఈజ్ మైండ్ స్టెబిలిటీ అని చూడండి దయామయ ప్రేమమయ క్షమాసాగర శివ శక్తి సాయి అనండి మూడు సార్లు అనండి చాలు ఫస్ట్ అటాక్లోనే మీకు పారవశ్యం స్టెబిలిటీ కుండలిని యాక్టివేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఆ మంత్రాలన్నీ శక్తివంతమే కానీ ఇది ఇంకా శక్తివంతము ఇంకా పవర్ఫుల్ ఎందుకు ఈ కరోనా సమయంలో ఆ పరమాత్మని అందించినటువంటి మంత్రము కాని మంత్రం అది అందుకే నేను అన్నాను మంత్రం అన్నప్పుడు ఓంకారం ఉండాలి బీజాక్షరాలు ఉండాలి నమహ ఉండాలి అందులో నమహ లేదు ఓంకారం లేదు కాబట్టి ఇంక ఈ మంత్రాన్ని గట్టిగా పట్టండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉండాలా దయామయ ప్రేమమయ క్షమాసాగరా అనుకోండి చూడండి కొంతమంది విష్ణు భక్తులు ఉంటారు కొంతమంది ఆంజనేయస్వామి భక్తులు ఉంటారు కొంతమంది భక్తులు ఉంటారు నేను శివశక్తి సాయి అనను అనుకోండి అనకపోయినా పర్వాలేదు దయామయ ప్రేమమయ క్షమాసాగర అనండి అంతే శివశక్తి సాగుడు మీద అవసరం లేదు అది మన కోసం పెట్టుకున్న మంత్రం అది కానీ ఆ మూడు అనండి చాలు కొత్త భక్తులైనా సరే కాబట్టి ఈ రకంగా ఆ మంత్రాన్ని చక్కగా చేసుకోండి బాబు నిన్న కుంజికా స్తోత్రాన్ని ఆవిష్కరణ చేశాము మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి మాట్లాడండి మెసేజ్లు పెట్టండి కరోనా వచ్చిన వాళ్ళు నాలుగు సార్లు వేసుకోండి రానివారు పొద్దున సాయంత్రం చేసుకోండి వజ్రాశ్రమంలో కూర్చొని ఏ విధంగా వాళ్ళు పట్టాలో అవన్నీ చెప్పండి అలా చెప్పడం కూడా సేవనే అవుతుంది వాళ్ళు అలా చేస్తే నీకు పుణ్యం కూడా సంప్రాప్తం అవుతుంది పరమాత్మ సంతోషిస్తాడు ఎందుకంటే ఇది దుర్భర పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఎందుకు నేను వన్ బై వన్ వన్ బై వన్ ఇస్తున్నాను ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టాలి వాడు ఆరు ఆరు మంది తింటాడు ఆకలి లేనప్పుడు నువ్వు విస్త్రాక నిండా పెట్టిన వాడు తింటాడా తినాడు దిస్ ఈజ్ ద టైమ్ టు గివ్ బ్లెస్సింగ్స్ ఇది సమయం ఇది అందుకనే మీకు నేను ఇవ్వడం జరిగింది ఆత్మస్వరూపులార గ్రామ దేవతల మీద కూడా పాట పూర్తిగా వస్తున్నది ఆ పాట కూడా మీకు తొందరలోనే అందిస్తాను సోమవారం పొద్దున మాత్రం మామూలుగా ధ్యానం ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ తర్వాత దయామయ గానం ఆవిష్కరణ చేస్తూ శివశక్తి సాయినాథులకు అభిషేకం జరుగుతుంది అందరూ చక్కగా వినియోగించుకోండి అందరూ చెప్పండి ఓ